ఆత్మకూరు ఉప ఎన్నికల కోడ్ నెల్లూరు జిల్లాలో అమలులో ఉన్నప్పటికీ అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం లేదన్నారు వెంకటాచలం టీడీపీ నేతలు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. వెంకటాచలం మండల కార్యాలయాల చుట్టూ అధికార పార్టీ అనుచరుల ఫ్లెక్సీలు ఉన్నా వాటిని తొలగించకుండా కేవలం ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించుకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గుమ్మడి రాజాయాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మండలంలో వైసీపీ పార్టీ అయిన రాజశేఖరరెడ్డి గారి యొక్క విగ్రహాలు ప్రతి విలేజ్లో ఉంటారు. ఎక్కడ ముసుగులు కదా, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు మొత్తం తొలగించారు, వైసీపీ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఉంటే ఎక్కడ తీసుకున్నారు. ఇప్పుడు ఇది మండల తహసీల్దార్ కార్యాలయమా వైసీపీ పార్టీ కార్యాలయం? మీ ఆఫీస్ చుట్టూ వైసీపీ పార్టీ ఫ్లెక్సీలు ఉంటాయి. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తారా, మండలంలో ప్రజలందరికీ పనిచేస్తారా? ఎన్నికల నియమాలని మండలంలోని అందరికి సమానంగా చూడండి. అంతేగాని ఒక పార్టీ వరకే ఫ్లెక్సీలు ఇప్పేసి ఒక పార్టీ ఫ్లెక్సీలు అటు పెట్టేసి అది మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అయితే మాకు తెలియదు, కానీ మీరు ఎన్నికల నియమాలు పాటించండి. ఒకటి మీరు కానీ చేయలేదు, మన కార్యాలయం ముందు ఆందోళన చేపడతాం. ఇంకనైనా ఈ అధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలకి ముసుగులు కప్పి రహదారి పొడిగితో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క ఫ్లెక్సీలు కానీ తొలగించకపోతే మేము 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.